బిచ్చగాడు. ఇప్పుడు ఈ సినిమా క్రియేట్ చేస్తున్న సంచలనాలు అంతా ఇంతా కాదు. జస్ట్ 50 లక్షలు పెట్టుబడి పెట్టారు, 18 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ ని ఆశ్చర్యపరుస్తుంది. అంతేనా, ఇందులో ఏముందిరా బాబు, ఏ సినిమారా నాయన? ఈ ప్రశ్నల వర్షమే టాలీవుడ్ ని తడిపేస్తుంది. ఎస్ బాస్, ఆ బిచ్చగాడు ప్రపంచం చూస్తుంటే ఇలాంటి క్వశ్చన్సే అడగాలనిపిస్తుంది. అసలు ఆ సినిమాలో ఏముందేమో కానీ ఆడియన్స్ మాత్రం బిచ్చగాడికి బ్రహ్మరథం పడుతున్నారు. మన సినిమా కాదు, మన హీరో కాదు, మన నేటివిడి అసలే కాదు. కానీ కొన్నిసార్లు మన ఆడియన్స్ మాత్రం తమిళ సినిమాలకు బాగా కనెక్ట్ అయిపోతారు. అలాంటి సినిమానే బిచ్చగాడు. విజయ్ ఆంటోనీ హీరోగా, వెంకటేష్ తో సీను లాంటి ఫ్లాప్ సినిమా చేసిన సిసి డైరెక్టర్ గా వచ్చింది బిచ్చగాడు. తమిళనాడు ఈ సినిమా ముందు విడుదలైంది, అక్కడ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇదే సినిమాను తెలుగులో బిచ్చగాడుగా తీసుకొచ్చారు. సీనియర్ నిర్మాత చాదలవాడ శ్రీనివాసరావు బిచ్చగాడు అనువాద హక్కుని కేవలం 40 లక్షలకే తీసుకున్నాడు. ప్రమోషన్ తో కలిపి మహా అయితే 50 వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ సినిమా చదలవాడకు ఏకంగా పెట్టుబడి కంటే 30 రెట్లు ఎక్కువ లాభాలు తీసుకొచ్చింది. May 13 విడుదలైంది బిచ్చగాడు. తొలివారం ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేదు, రెండో వారం బ్రహ్మోత్సవం విడుదలైంది. దాంతో ఉన్న థియేటర్స్ ని కూడా తీసేశారు. కానీ బిచ్చగాడు మాత్రం వెనక్కి తగ్గలేదు. బ్రహ్మోత్సవం డిజాస్టర్ అని తెలిసిన మరుసటి రోజు నుంచి బిచ్చగాడిని రీప్లేస్ చేశారు. ఇక అప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో వసూళ్లు కురిపిస్తూనే ఉంది సినిమా. ఆ మధ్యలో ఆ జెంటిల్మెన్ లాంటి సినిమాలు వచ్చాయి, జోరు తగ్గాయి. కానీ బిచ్చగాడు మాత్రం దూసుకెళ్తూనే ఉన్నాడు. ఈ సినిమా ఇప్పటికే ఏకంగా 18 కోట్లు వసూలు చేసింది. మదర్ సెంటిమెంట్ కి తోడు చక్కటి కామెడీ ఉండటంతో బిచ్చగాడు వసూళ్ల పంట పండిస్తున్నాడు. ఓ డబ్బింగ్ సినిమా, అందులోనూ ముక్కు మొహం తెలియని హీరో. కానీ ఇప్పుడు అతడే తెలుగు బాక్సాఫీస్ ని కొల్లగొట్టాడు. మొత్తానికి మన స్టార్ హీరోలే ఫ్లాపులు ఇచ్చి మరీ బిచ్చగాడిని బాక్సాఫీస్ సింహాసనంపై కూర్చోబెట్టారు అని టాలీవుడ్ గుసగుసలు.